బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్లే కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటే 6 గ్యారంటీల అమలు ఆలస్యమవుతుందనే భావనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముందుగా 6 గ్యారంటీల అమలుపైనే ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. 6 గ్యారంటీల కోసం దరఖాస్తులు తీసుకున్నాక కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే అనంతరం కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎవరి దగ్గర తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకి 6 గ్యారంటీల్లోని పథకాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 28 నుంచి వచ్చే నెల 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉండబోతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతున్నారు. డిసెంబర్ 31, జనవరి 1 మినహా మిగతా రోజుల్లో దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ప్రభుత్వం గ్యారంటీల అమలుకు మాత్రమే ఫోకస్ పెడుతోంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొంత ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు కనపడుతున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించబోతుంది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగానే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ముందుగా 6 గ్యారంటీలకు అమలుపైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ గ్యారంటీల కోసం దరఖాస్తులు తీసుకున్నాకే కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ కుటుంబ సర్వే నిర్వహించడం, దాని తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీకి సంబంధించి దృష్టి పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎస్, మధు జాయిన్ అవుతున్నారు లైవ్లో. మధు, కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడెప్పుడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు, కానీ ఈ ప్రస్తుతానికైతే 6 గ్యారంటీలు అమలు చేశాకే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది, ఎట్లాంటి అప్డేట్ ఉంది మీ దగ్గర? ఎగ్జాక్ట్లీ, మన గత ప్రభుత్వాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు కూడా చూసాం రామ్, దాంట్లో కూడా చాలా స్పష్టంగా వైట్ రేషన్ కార్డ్ అంటే బిలో పావర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో, దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి కుటుంబాలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. సో ఈ ప్రభుత్వం కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే లైన్ తీసుకుంటుంది. కాకపోతే గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కొత్త రేషన్ కార్డులకు అవకాశం ఇస్తామనేటువంటిది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డులకు ఇంతో కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, కానీ వారికి కొత్త రేషన్ కార్డు రావట్లేదు. సో ఆ అంశం పైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికిప్పుడు రేపు 28 నుంచి 6 తారీఖు వరకు తీసుకునే దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి కేవలం ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కొత్తగా ఆల్రెడీ ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పథకాలను వర్తింపజేయాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొత్త రేషన్ కార్డు కోసం కూడా అప్లికేషన్లు తీసుకుంటారు, కానీ వాటి పరిశీలన ఉంటుంది, ఎంక్వైరీ ఉంటుంది, ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది, వాళ్ళు నిజమా కాదా, అర్హులా కాదా, ఇదంతా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది, సమయం తీసుకుంటుంది. దానికోసం ఎదురు చూస్తే ఈ 6 గ్యారంటీల అమలు, మహాలక్ష్మి, గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలు ఏవైతే చెప్పడం జరిగిందో, ఈ లింకప్ అయి ఉన్నాయో వైట్ రేషన్ కార్డుతో లింకప్ అయి ఉన్న పథకాలు, వాళ్ళ మిగతా వారందరికీ లేట్ అయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ కొంతమందికి ఇస్తే ఇంకో కొంతమందికి ఇవ్వకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా గందరగోళ పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఉండొద్దు అంటే ప్రస్తుతం ఎగ్జిస్ట్ ఎవరికైతే వైట్ రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ పథకాలు వర్తింపజేద్దాం, కొత్త వారు అప్లై చేసుకున్న తర్వాత కొత్త వారికి వచ్చినాక వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో ఇది 28 నుంచి 6 తారీఖు వరకు జరిగేటువంటి దరఖాస్తుల స్వీకరణ ఏదైతే ఉందో కేవలం 6 తారీఖు తర్వాత ఏదో ఆగిపోతుందని కాదు, అప్పటి వరకు చాలా వేగవంతంగా చాలా ఒకేసారి రోజువారీగా మళ్ళీ ఇబ్బందులు కూడా ఒకేసారి ఈ 28 నుంచి 6 తారీఖు వరకు, జనవరి 6 తారీఖు వరకు జరిగేటువంటి విపరీతంగా దరఖాస్తులు తీసుకుంటారు అందరి దగ్గర నుంచి. తర్వాత కూడా ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారు, వివిధ కారణాల రీత్యా అప్లికేషన్ ఇవ్వనటువంటి వారు తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం క్లారిటీ చెందిన ఐఎన్పిఆర్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇదే క్లారిటీ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలుకు వైట్ రేషన్ కార్డే ప్రామాణికమని చెప్పారు. సో ఇప్పుడు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డు హోడుదారులందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి, 6 గ్యారంటీలు ఇవ్వడానికి సిద్ధమవుతుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే కొత్త రేషన్ కార్డు తీసుకోవడం, వాటిని పరిశీలించడము, వారికి అర్హులా కాదా నిర్ధారించడము, ఇదంతా టైం తీసుకోవడంతో పెద్ద హెడ్డేక్గా మారే పరిస్థితి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు. సో వారందరికీ ఇస్తారు కొత్తవి, కానీ ఇప్పుడున్న వారికి మాత్రమే ప్రస్తుతం అర్హులుగా, 6 గ్యారంటీలకు అర్హులుగా ప్రభుత్వం చెప్తా ఉంది. సో దానికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. సకుటుంబ సమగ్ర సర్వే గత ప్రభుత్వం ఏదైతే చేయడం జరిగిందో, అంటే ఇంటికి రావడము, ఇంట్లో ఎంతమంది నివసిస్తున్నారు, వారి ఏజ్ గ్రూప్ ఏంటి, అంటే పిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, ఎవరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, వారికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఎట్లా సర్వే చేసిందో,
రేషన్ కార్డుకి సంబంధించి కూడా సర్వే చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి అర్హులా కాదా, సొంత ఇల్లు ఉందా, సొంత వాహనం ఉందా, ఇంట్లో ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల ప్రకారం, టీవీ, ఫ్రిడ్జ్, టూ వీలర్, ఫోర్ వీలర్, సో ఇవన్నీ లోన్ మీద ఏమైనా తీసుకున్నారా, వాళ్ళకి ఇంకా ఇతరత్ర ఆదాయం ఏమైనా ఉందా, ఆదాయ మార్గాలు ఉన్నాయా, వీటన్నిటిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత కొత్త కార్డులు ఇస్తారు. ప్రస్తుతానికి మాత్రం పాత కార్డుల పేరునే 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంటే మధు, ఈ నెల 28 నుంచి వీటికి సంబంధించిన దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు, బట్ కొత్త కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చా? అంటే కార్డుల జారీ ప్రక్రియ మీరు చెప్తున్నట్టుగా కుటుంబ సర్వే తర్వాతే వాటిని పూర్తి స్థాయిలో జారీ చేయబోతున్నారా, వాటిని అప్రూవ్ చేయబోతున్నారా? అంటే నిన్న చాలా స్పష్టంగా చెప్పారు, కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకి తర్వాత బయట వ్యవహరించాల్సినటువంటి తీరు, గ్రామ సభలు, బస్తీ సభలు, ఇక్కడ వార్డు మెంబర్లు, మున్సిపల్ వార్డులో, అర్బన్ ఏరియాలో, అంటే పట్టణ ప్రాంతాల్లో ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటిది. మీరు సంక్షేమ పథకాల కోసం అమలు కోసమే ప్రత్యేకంగా ప్రజాపాలన పేరిట ముందుకు వెళ్తారు కాబట్టి ఈ కొత్త రేషన్ కార్డు లేదా అతిపెద్ద తలనొప్పిగా మారే ఉంది అవకాశం ఉంది ప్రభుత్వానికి. ప్రతి ఒక్కరూ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అట్రాక్టివ్గా ఉన్నాయి, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తూ ఉన్నారు మహాలక్ష్మి పేరిట, తర్వాత గృహ నిర్మాణం కోసం 500,000 రూపాయలు ఇస్తామన్నారు ఇందిరా మహిళ పేరిట, తర్వాత 500 రూపాయలకు సిలిండర్, ఇవన్నీ వైట్ రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. సో కొత్త వారిని ఫిల్టర్ చేయాలన్నా, కొత్త వారికి ఇమీడియట్లీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నా అంత ఈజీ ప్రాసెస్ కాదు. కొన్ని 100,000 మంది అప్లికేషన్లు వస్తాయి, వాటి అన్నిటిని డిజిటలైజేషన్ చేయాలి, వాళ్ళు అర్హులా కాదా తేల్చాలి, ఇంటికి వెళ్ళాలి, కాస్త సమయం తీసుకుంటుంది, తర్వాత మళ్ళీ డిజిటల్లో ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళందరిని యాక్సెప్ట్ చేసి వివిధ రకాలుగా ఆమోద ముద్ర పడిన తర్వాత వారు అర్హులు అనేటువంటిది చెప్పాల్సినటువంటి వస్తారు, పేరు, ఫోటోలతో సహా, అడ్రస్తో సహా. సో కాస్త సమయం తీసుకునే పరిస్థితి ఉంది, దానికని ఉన్న వాళ్ళకి ఇద్దాం అనేటువంటిది ఫిక్స్ కావడం జరిగింది. అయితే ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో ఎంక్వైరీ నడుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ వారికి మాత్రమే ఇవ్వాలి, కొత్త వారికి తర్వాత ఇద్దాం అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త అప్లికేషన్లు, రేపు ఇచ్చేటువంటి అప్లికేషన్లు 28 రోజు అప్లికేషన్ల స్వీకరణ ఉంది కాబట్టి 26వ తారీఖు, ఈరోజు 25వ తారీఖు, రేపు 26వ తారీఖు నుంచే అప్లికేషన్లు ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి. ఆ అప్లికేషన్లో కొత్త రేషన్ కార్డు కోసం కూడా అప్లై చేసుకోవచ్చు, దాంట్లో ఆప్షన్ ఉంది. ఆ దాంట్లో వైట్ రేషన్ కార్డు హోల్డర్ ఆధార్ కార్డు, కుటుంబ పెద్ద, ఇంటి అడ్రస్సు, గ్యాస్ కనెక్షన్, కొత్త రేషన్ కార్డు కోసం వీళ్ళు ఇంప్లిమెంట్ అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి, కానీ వారికి తర్వాత తరుణంలో వస్తాయి. ప్రస్తుతానికి అప్లికేషన్ మాత్రం చేసుకోవచ్చు కొత్త రేషన్ కార్డు కోసం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు జారీ అయితే మాత్రం ఇప్పట్లో లేనట్లు కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటే 6 గ్యారంటీల అమలు ఆలస్యమవుతుందనే భావనలో ప్రభుత్వం అయితే ఉంది. బట్ ముందుగా 6 గ్యారంటీల అమలుపైనే ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. 6 గ్యారంటీల కోసమైతే దరఖాస్తులు తీసుకున్నాక కొత్త రేషన్ కార్డుల కోసం మళ్ళీ సమగ్ర కుటుంబ సర్వే జరపబోతుంది. సమగ్ర కుటుంబ సర్వే తర్వాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ, జారీ ప్రక్రియ ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పుడైతే ఎవరికి తెల్ల కార్డులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 6 గ్యారంటీలోని పథకాలు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అయితే జరగబోతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత కోసం వీటికి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ అయితే జరగబోతుంది. డిసెంబర్ 31, జనవరి 1 ఈ 2 రోజుల్లో మాత్రం దరఖాస్తులు తీసుకోలేరు. సో మిగతా రోజుల్లో మాత్రం ఖచ్చితంగా దరఖాస్తులు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కాస్త పెండింగ్ పెట్టినట్టుగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.